హాయ్ ఫ్రెండ్స్ నందమూరి హరికృష్ణ గారు మరణించిన సందర్భంగా ఫ్యాన్స్ ఆయన చేసిన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు మామూలుగా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సినిమాలు చూస్తూ ఉంటే అలా కూలుగా కూలుగా ఒక్కో సీను వెళ్ళిపోతూ సడన్గా సినిమా గ్రాఫ్ను పైకి లేపే ఒక సీన్ వస్తుంది అప్పుడు రోమాలు నిక్కబుడుచుకుంటాయి అలాంటి సీన్స్ అన్ని సినిమాలల్లోనూ ఉండవు కొన్ని సినిమాలలో అలాంటి హైవోల్టేజ్ ఉంటాయి ఇక ఏంటంటే హరికృష్ణ గారు ముందు నందమూరి తారక రామారావు గారితో కలిసి చాలా సినిమాలు నటించినప్పటికీ ఆ తర్వాత ఆయన తన తండ్రి రాజకీయ అరంగేట్రం కోసం సినిమాల నుంచి తప్పుకొని తండ్రికి రైట్ హ్యాండ్గా వ్యవహరిస్తూ వచ్చారు సినిమా రంగానికి దూరంగా బతుకుతూ తన తండ్రికి సేవలు చేస్తూ తండ్రి చూపించిన మార్గంలో నడిచారు హరికృష్ణ గారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తిరిగి శ్రీరాములయ్య చిత్రంతో హరికృష్ణ గారు రీఎంట్రీ ఇచ్చారు అంతే ఒక్కసారి స్క్రీను మొత్తం దడదడలాడిపోయింది శ్రీరాములయ్య అంటే పరిటాల రవిగారి తండ్రి ఆయన జీవిత చరిత్ర ఆధారంగా శ్రీరాములయ్య సినిమా తీశారు సరే ఆ సినిమా వన్ సైడు ఉంది అని రకరకాల విమర్శలు కూడా వచ్చాయి మొత్తం మీద శ్రీరాములయ్య సినిమా కోసం నలభై ఐదు రోజులపాటు హరికృష్ణ నాన్ వెజ్ తినకుండా తన బరువును తగ్గించుకున్నారు ఆ తర్వాత చేసే ప్రతి పనిని ఇష్టంతో చేయాలని క్రమశిక్షణతో చేయాలని భావించే వ్యక్తి హరికృష్ణ గారు ఇక హరికృష్ణ గారి రీఎంట్రీ దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత శ్రీరాములయ్య సినిమాలో కనిపించింది శ్రీరాములయ్య సినిమాలో ఆయన జైల్లో కామ్రేడు సత్యం అనే విప్లవకారుడి పాత్రలో నటించారు విప్పపూల సిగల దాచిన విల్లంబులన్నీ నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా అనే విప్లవ పాటకు హరికృష్ణ చూపించిన అభినయానికి స్క్రీన్ మొత్తం హైవోల్టేజ్తో అదిరిపోయింది కేవలం ఆ ఒక్క పాట ఆ ఒక్క పాటను చూడ్డం కోసమే మళ్లీ మళ్లీ గ్రామాలలో ఉండే ప్రేక్షకులు శ్రీరాములయ్య సినిమాకు పరిగెత్తారంటే అది ఆశ్చర్యం కాదు అలాంటి హైవోల్టేజ్తో ఉంటుంది పాట ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది మీరు ఆ పాటను చూడొచ్చు ఇక ఆ తర్వాత హరికృష్ణ గారు నాగార్జున గారితో కలిసి సీతారామరాజు సినిమాలో నటించారు ఆయన సీతారామరాజు సినిమాలో నటిస్తుంటే ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి మళ్లీ తిరిగి పెద్ద ఎన్టీఆర్ఏ స్క్రీన్ మీదికొచ్చి నటిస్తున్నారా అని అనిపించక మానదు ఇక లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో కూడా ఆయన నటించి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు శివరామరాజు సీతయ్య టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ స్వామి లాంటి ఎన్నో చిత్రాలలో హరికృష్ణ గారు నటించి మెప్పించారు ఫ్రెండ్స్ మరి మా వీడియోపై మీ అభిప్రాయాన్ని నిర్మహమాటంగా మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం అలాగే మా టీమిక్స్చర్ స్టార్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్